నా పేరు వేణుగోపాల్ అని నేను డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్గా పనిచేస్తున్నాను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ పాలినేషన్ సపోర్ట్ మనకు రైతులకు కావాల్సింది ఓన్లీ పాలినేషన్ సపోర్ట్ అండి వారికి ఉన్న పంటలు ఏవైతున్నాయో ఆ పంటల్లో దిగుబడి పెరగాలి పాలినేషన్ బాగా అయితే దిగుబడి బాగా పెరుగుతుంది పాలినేషన్ సపోర్ట్ కోసం బీహైవ్స్ కావాలి బీహైవ్స్ వాడు కొనుక్కొని సంవత్సరం పెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పండించే పంటల్లో రెండు సీజన్లో మూడు సీజన్లో ఒక సీజన్ పంటకు మాత్రమే బీహౌస్కి వాళ్ళకి సూటబుల్గా ఉంటాయి మిగిలిన పంటలకు ఉండకపోవచ్చు ఉదాహరణకు ప్యాడీ ఉంది ప్యాడీలో ఫ్లవరింగ్ ఉండదు కాబట్టి బీహౌస్కు సపోర్టింగ్ కావాలి అదే కుసుమలు ఆవాలు సన్ఫ్లవర్ కానీ మామిడి నిమ్మ బత్తాయి ఇట్లాంటి పంటలు అయితే సూటబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ క్రాపింగ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు అన్ని పంటలు బాక్సులు పెట్టుకోలేరు మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళకి పాలినేషన్ సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు బీ బాక్సులు కొంతకాలం వరకు ఏ పంటలకైతే అవసరమో ఆ పంటల కాలం వరకు వాళ్ళు కస్టమ్ హైరింగ్ సెంటర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం యూనిట్స్ అని కస్టమ్ హైరింగ్ సెంటర్లో వెయ్యి బాక్సులకు పెడితే ఆ వెయ్యి బాక్సులు సుమారుగా పది కేటగిరీకి సంబంధించిన ఫార్మ్ కవర్ చేయగలుగుతారు ఒక పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ మంత్స్ తర్వాత ఇంకో పది మంది ఫార్మస్ ఇంకో పది మంది ఫార్మర్ ఆ విధంగా సంవత్సరాంతం కవర్ చేయగలుగుతారు అవసరమైతే పంటలు లేనప్పుడు అడవిలో ఉన్న కొన్ని ఫ్లోరా పైన చెట్లు వాటి మీద ఆధారపడి కూడా ఈ తెరటీగాలు బతకగలుగుతాయి కాబట్టి సపోర్ట్ కూడా ఉంటుంది పంటలు లేని కాలంలో సమ్మర్ వస్తే ఈవెన్ అడవి దగ్గరలో పెట్టవలసిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి కోసం బీ గురించి బాగా అవేర్నెస్ చేయడం కోసము ఫార్మర్స్కి కానీ ఆఫీసర్స్ కానీ ఎంటర్ప్రీనర్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్కి కానీ ఉమెన్ కోసం కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ స్కీమ్లో ఎన్బిబీ ఉన్న స్కీమ్లో వన్ థౌజండ్ పర్ పర్సన్ పర్ డే చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఫెసిలిటీ ఉంది సెవెన్ డేస్ వరకు ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు లేదా సెవెన్ డేస్ ఎక్స్పోజర్ విజిట్ తీసుకోవచ్చు ఆ తర్వాత రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సింపోజియమ్స్ వర్క్షాప్స్ సెమినార్స్ కూడా కండక్ట్ చేసి ఒకేసారి మాస్ లెవెల్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అని కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్తో ఎల్బీపీ ద్వారా సదుపాయం ఉన్నది ఇరవై ఐదు మంది రైతులు ఒక ట్రైనింగ్ సెంటర్లో కూర్చొని ట్రైనింగ్ చేసుకోవచ్చు ఐదు రోజులు రోజు రోజుకు ఒక వ్యక్తి చొప్పున వెయ్యి రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేసి బడ్జెట్ ఇవ్వబడుతుంది ఆ బడ్జెట్లో వాళ్ళక నివాసము భోజనము రిసోర్స్ పర్సన్ ఫీజు అతడు ట్రైనింగ్ హాల్ కిరాయి అతడి లిటరేచరు ఇవన్నీ కవర్ చేయబడతాయి దాంట్లో ఉచితంగా ఇంట్రెస్టెడ్ సెలెక్టెడ్ ఫార్మర్ ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు ప్రతిపాదనలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి డబ్బు తీసుకునే వాళ్ళు వాళ్ళు ఎవరై ఉండొచ్చు వాళ్ళు సొసైటీ అయి ఉండొచ్చు ఎన్జిఓ అయి ఉండొచ్చు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు హార్టికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు రీసెర్చ్ స్టేషన్ అయి ఉండొచ్చు ఎపికల్చర్లో ఎన్ఐఆర్డీలో ఎపికల్చర్ అయి ఉండొచ్చు లేదా ఎన్ఐఎఎంఎస్ఎంఈన్ నిమ్సి అని ఉంది ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు చేస్తారు ఎవరైనా అయి ఉండొచ్చు ప్రతిపాదనలు పంపించి వాళ్ళు ఈ శాంక్షన్ తీసుకొని పని చేయవలసి ఉంటుంది నా పేరు కిషన్ రావు అండి నేను అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ రాష్ట్రంలో ఈ హనీ మిషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ చూస్తుంటాను ఫార్మర్ ఓరియెంటెడ్గా మనకి మీ బాక్స్లో ఇచ్చే సబ్సిడీ నేషనల్ బీ బోర్డులో లేదండి దానికి తీసుకున్నటువంటి ఈ స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీలో ఒక ప్రతిపాదన చేశాము గవర్నమెంట్కి ఎందుకంటే తెలంగాణలో ఇది మొట్టమొదటిసారిగా ఈ పరిశ్రమని స్థాపిస్తున్నాం కాబట్టి మనకు స్పెషల్గా గ్రాంట్ ఇవ్వండి అని చెప్పేసి రాస్తున్నాం మేము అది కనుక వచ్చిందంటే చేయవచ్చు లేకపోతే ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ సొసైటీస్ కానీ వీళ్ళు ముందుకొచ్చి వీళ్ళు సొసైటీస్ ద్వారా చేయవచ్చండి అండి కస్టమైజింగ్ సెంటర్ కానీ లేకపోతే ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి ఏఏ స్కీమ్ని ఎలా తీసుకోవాలి ట్రైనింగ్ కాంపనెంట్ ఎంత తీసుకోవాలి బీ కీపింగ్ అండ్ హనీ మిషన్లో మినీ మిషన్ వన్ మినీ మిషన్ టూ మినీ మిషన్ త్రీ అని మూడు రకాల సబ్స్ కాంపోనెంట్స్ ఉన్నాయండి మినీ మిషన్ వన్లో వచ్చేసి ప్రొడక్షన్ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉన్నాయి మినీ మిషన్ టూ పోస్ట్ హార్వెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ ది హనీ ప్రాసెసింగ్కి సంబంధించినవి మినీ మిషన్ త్రీ రీసెర్చ్ యాక్టివిటీస్కి సంబంధించినవి అంటే ఫ్లోరా ఫానా ఎలా ఉండాలి ఎలా డెవలప్ చేయాలి అని కొత్త కొత్త వంగడాలను డెవలప్ చేయడము దానిపైన రీసెర్చ్ యాక్టివిటీ మిషన్ వన్లో వచ్చేసి ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ మిషన్ వన్లో ఉన్నాయి న్యూక్లియస్ స్టాక్ డెవలప్మెంట్ కానీ న్యూక్లియస్ బీ బీ బ్రీడర్స్ డెవలప్మెంట్ కానీ కస్టమ్ హైరింగ్ సెంటర్ కానీ ఇంటిగ్రేటెడ్ బీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం కానీ ఈ రకమైన ఒక దాదాపు ఒక ఇరవై వరకు స్కీమ్స్ ఉన్నాయి సబ్ కాంపొనెంట్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క కాంపొనెంట్కి రకరకాల సబ్సిడీ ప్యాటర్న్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఐబీడీసీ పెట్టాలి అంటే దాదాపు అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఒక పెద్ద ఎన్జిఓ కానీ ఒక పెద్ద ఫార్మర్స్ ప్రా ప్రాసెసింగ్ సెంటర్ వాళ్ళు కానీ పెట్టడానికి ఉంటుంది దానికి ఐదు నుంచి పదిహేను కోట్ల వరకు ఖర్చు వస్తుంది దానికి ఏడు వందల యాభై లక్షలు అంటే ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు నేషనల్ బీ బోర్డు నుంచి సబ్సిడీ వస్తుంది మిగతా పాటు ఈ ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు పెట్టవచ్చు తర్వాత కస్టమైరింగ్ సెంటర్ కస్టమైరింగ్ సెంటర్ అనేది ఇప్పుడు ప్రతి చిన్న చిన్న రైతు ఐదు బాక్సులు పది బాక్సులు పెట్టుకోవడానికి వాళ్ళకి ఎకనామికల్గా వేయబుల్ కాదు కాబట్టి ఒక కస్టమైజరింగ్ సెంటర్కి ఒక వెయ్యి బాక్సులు ఉన్నటువంటి ఏ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ ఒక ఇండివిజువల్స్ కానీ ఎఫర్ట్ చేసి ఒక వెయ్యి బాక్సులు కనుక వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళు ఏ రైతులు ఎక్కడైతే పంట మనకి అనువుగా ఉంటుందో ఆ ప అక్కడికి మైగ్రేట్ చేసుకోవాలి వాళ్ళు మైగ్రేట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క ఎకరాకి దాదాపు రెండు బాక్సుల వరకు పెడితే పాలినేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఆ పాలినేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రూవెన్గా కొంత ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ది క్రాప్ ఈల్డ్ విల్ ఇంక్రీజ్ మీన్ వైల్ వీళ్ళకి స్వచ్ఛమైనటువంటి పూలలో ఉన్నటువంటి హనీ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు సో ఆ రకంగా కస్టమైజింగ్ సెంటర్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం సబ్సిడీ అదే సబ్సిడీ కస్టమైజింగ్ సెంటర్ వెయ్యి బాక్సులు కనుక వాళ్ళు పెట్టుకొని దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ బీ హైబ్స్ కానీ బీ కాలనీస్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు యూనిట్ కాస్ట్ ఉంది దానికి నేషనల్ బీ బోర్డు గైడ్ లైన్స్ ప్రకారంగా యాభై ఆరు లక్షల వరకు సబ్సిడీ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వరకు తీసుకోవచ్చు నేషనల్ బీ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రొఫార్మాలో ఫార్మేట్లో త్రూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టయితే మేము నేషనల్ బీ బోర్డ్కి స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అప్రూవల్ తీసుకొని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతాము వాళ్ళు అప్రూవల్ చేసి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తెలంగాణలో రైతులకు కానీ ఉద్యాన అధికారులకు కానీ ఇంట్రెస్టెడ్ యూత్కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రతిపాదనలు మేము సిద్ధం చేస్తున్నాము ఒక రైతు ఒక ఒక గ్రూప్ ఆఫ్ ఫా ఫార్మర్స్ ఆర్ ఆఫీసర్స్ ఇరవై ఐదు మంది కనుక ఐదు రోజులు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం నేషనల్ బీ బోర్డు ద్వారా వస్తుంది దానికి ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళను కూడా ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ సిద్ధం చేసి మా స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ ద్వారా అప్రూవల్ చేసి గవర్నమెంట్కి పంపించాము త్వరలో మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెజిటబుల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ ములుగు ద్వారా కూడా మేము రైతులకు శిక్షణ ఇవ్వడానికి మేము కూడా ప్రపోజలను ప్రతిపాదనలు సిద్ధం చేయమని మా ఉద్యాన శాఖ డైరెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు మేము మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెజిటబుల్స్ జీడిమెట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ మాది డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సంబంధించింది మొలుగులో ఉంది అక్కడ మేము రైతులకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది త్వరలోనే పంపిస్తాం మన హనీలో వచ్చేసరికి బీ కీపింగ్ వల్ల హనీ ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే కాకుండా బై ప్రోడక్ట్స్ ఉంటాయండి ఇందులో బై ప్రోడక్ట్స్ అంటే బీ పోలెన్ బీ వ్యాక్స్ రాయల్ జెల్లీ ప్రొపోలిస్ బీ వెనమ్ సో ఇందులో అన్నిట్లలో కంటే కూడా రాయల్ జెల్లీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి సో హనీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంతకన్నా ఎక్కువ రాయల్ జెల్లీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి యాంటీ రింకిల్ యాంటీ ఏజింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది సో ఇది వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనకి మార్కెట్లో మనకు అంత మార్కెట్ కూడా లేదు దీనికి బట్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మనము బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఇక్కడే ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీ పాలెన్ సో ఇక్కడ బీ పాలెన్ పోలెన్ అంటే ఏంటంటే పుప్పొడి అనమాట మా బి వెళ్ళేసి ప్రతి ఒక్క ఫ్లవర్ నుంచి ఆ పుప్పొడి అనేది కలెక్ట్ చేసుకొని వస్తుంది ఆ కలెక్ట్ చేసుకున్న పోలెన్ మనం కనుక తీయగలిగితే దానివల్ల కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకోటి వచ్చేసి బీస్ వ్యాక్స్ వ్యాక్స్ వల్ల ఏమవుతుందంటే ఇది యాంటీ క్రాకింగ్ లాగా బాడీ లోషన్స్ కి కానీ లిప్ బామ్స్కి కానీ ఫార్మా కంపెనీస్లలో కూడా బాగా యూస్ చేస్తారు దీన్ని అంటే మెడిసిన్ పర్పస్లో వాక్స్ అనేది యూస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ప్రొపోలిస్ ప్రొపోలిస్ ఏంటంటే ఆ చెట్లకు ఉన్న గమ్ముని తెచ్చుకుంటుంది హనీ బీ అనేది సో దాన్ని ప్రొపోలిస్ అంటాం అన్నమాట ఆ ప్రొపోలిస్ వల్ల ఇది యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబియల్ అనమాట అంటే మన టూత్ ప్రాబ్లమ్స్ అంటే టీత్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాక్టీరియా ఇలాంటివి ఏమున్నా సరే క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి ద సేమ్ టైమ్ ఆ ప్రొపోలిస్ అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి బీ వెనం వెనం అనేది మనం ఎలా కలెక్ట్ చేస్తామంటే మెషినరీ ఉంటుంది దానికి ఒక చిన్నది సో ఆ చిన్న మెషినరీ ద్వారా ఆ వెనం అనేది మనం కలెక్ట్ చేయగలిగితే అది వచ్చేసి ఈ ఆర్థ్రైటిస్ పేషెంట్స్కి కానీ లేకపోతే పెరాలసిస్ ఉన్న వాళ్ళు కానీ ఇంజెక్షన్ రూపంలో కూడా ఫార్మా కంపెనీ వాళ్ళు తీసుకుంటారనమాట సో ఆ బీ వెనం కూడా చాలా మంచిది ఇంకొకటి ఇవన్నీ బై ప్రోడక్ట్స్ ఈ బీ వల్ల మనకి ఇంకా ఉపయోగాలు ఏంటంటే ఎపిథెరపీ ఎపిథెరపీ అంటే ఏంటంటే ఏదైనా ఇప్పుడు న్యూరోక్ సంబంధించిన డిసీజెస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏమైనా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా సో పాయింట్స్ అనేవి పెడతారనమాట ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర గనుక మన ఆ బీని కుట్టేయగలితే ఆ వెనం అనేది లోపలికి వెళ్ళి ఆ డిసీజ్ అనేది క్యూర్ అవ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దాన్ని ఎపి థెరపీ అంటాము ఇంకోటి ఎపి ఆక్సీ థెరపీ ఆక్సీ ఆక్సీ ఇన్హలేషన్ థెరపీ ఇన్హలేషన్ థెరపీ ఏంటంటే ఆ బాక్స్లో ఉన్న ఆక్సిజన్ని మనం డైరెక్ట్గా తీసుకోగలిగితే చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ అంటే మన ఈ ట్రాక్ రెస్పిరేటరీ ట్రాక్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ ఏముంటాయి అవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే ఒక బాక్స్లో వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ పాలెన్ బీస్ వ్యాక్స్ హనీ రాయల్ జెల్లీ ఇవన్నీ ఉంటాయి ఆ లోపల ఉన్న ఆక్సిజన్ మొత్తం ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి సో మనం అది తీసుకోవడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎలర్జీస్ ఏమున్నా కూడా తగ్గిపోతాయి అనమాట బీ కల్చర్ చేసేటప్పుడు అంటే మనం ఈ బీ కీపింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే బేసిక్గా మనం ఫీల్డ్లోకి వెళ్ళి చూసుకోవాలి ఖచ్చితంగా ప్రతి బాక్స్ అనేది మానిటరింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎవ్రీ ఎవ్రీ వీక్ ఒకసారి మానిటరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అంటే ఇప్పుడు కొన్ని బాక్సెస్ వీక్ ఉంటాయి కొన్ని బాక్సెస్ హెల్తీగా ఉంటాయి సో మనం చెక్ చేసుకొని వీక్ ఉన్న బాక్స్లో నుంచి లైక్ హెల్దీగా ఉన్న బాక్స్లో నుంచి బ్రూడ్ అనేది తెచ్చి వీక్ బాక్స్లో పెట్టడము లేకపోతే అసలు బాక్స్ ఖాళీ అవుతుంది అంటే అది తీసేసి ఎక్కువ బాక్స్ ఉన్న దగ్గర సూపర్ అనేది యాడ్ చేసుకోవడం అలాంటివి మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి మనం ఇది కనుక అంటే మనము వెళ్దాంలే వెళ్దాంలే అని చెప్పేసి ఒక కొద్ది రోజులు డిలే చేస్తే కూడా అవి ఏమవుతాయంటే అంటే కొన్ని వీక్ అయిపోయి లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా అన్నమాట ఇందులో ఇంకోటి మనం మానిటరింగ్ చేస్తూ హనీ అనేది ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయాలి హనీ అనేది మనము తీయడం అనేది కూడా కరెక్ట్ టైం ప్రకారం తీసుకోవాలండి అంటే ఇప్పుడు మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అంటున్నామని ఖచ్చితంగా అదే రోజు తీయాలని కాదు మనం చెక్ చేసుకోవాలి బాక్సెస్ అనేవి హనీ ఉందా లేదా క్యాపింగ్ చేసిందా లేదా ప్రతి ఒక్క బాక్స్లో క్యాపింగ్ అనేది చేసి ఉంటే ఇమీడియట్గా ఎక్స్ట్రాక్షన్ అనేది చేసుకోవాలి మనం ఖచ్చితంగా కంటిన్యూస్గా వీక్లీ వన్స్ మానిటరింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇంకొకటి ఏంటంటే మనకిక్కడ మనం వర్కర్ మీద డిపెండ్ అవుతున్నాము అంటే అది మనమే చేసుకోవాలి వర్కర్ మీద అనేది డిపెండ్ అవ్వకూడదు ఉండాలి వర్కర్స్ బట్ మన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలండి ఈ బిజినెస్లో నష్టపోవడానికి ఆస్కారము అంటే ఇప్పుడు మనం ఒక ఫామ్లో వెళ్ళి పెట్టాం మనకు తెలియదు అక్కడ మందులు కొడుతున్నారా కొట్టట్లేదా మనకు ఒక అవగాహన అనేది లేకుండా ఒక బాక్సులు తీసుకెళ్ళి అక్కడ ఫ్లవర్ ఉందని పెట్టేశాము పెట్టేసి వచ్చేసాము కానీ ఆ రైతులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు ఈ మందులు కూడా చనిపోతాయని సో ఆ రైతులు ఏ రోజైనా మందులు కొట్టుకున్నారనుకోండి అంటే ఆ కొట్టిన మందుల దగ్గరికి ఈ బీస్ అనేవి వెళ్ళి తీసుకొచ్చుకొని ఆ మందు తీసుకోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది సో మనం ఆ జాగ్రత్తలు అంటే మందులు కొట్టని ప్రదేశాలు చూసుకోవాలి మంచి ఫ్లవరింగ్ ఉన్న సోర్స్ చూసుకోవాలి ఇంకొకటి మనం ఎండాకాలంలో వాటర్ అనేది నియర్ బై ఉండేటట్టు చూసుకొని చెట్ల నీడలల్లో పెట్టుకోవడము చలికాలంలో గన్నీ బ్యాగ్స్ అంటే గోన సంచులతోటి కవరింగ్ అనేది చేసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలండి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయండి సో మా గురువుగారు పైడి రవీందర్ కుమార్ సార్ గారు ఒకటే మాట చెప్పారండి మనం ఎప్పుడైనా ఈ బీకీపింగ్ చేస్తున్నాము అంటే ఒక దైవ కార్యంలాగా చేస్తున్నాం అనుకొని చెయ్యాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి చేసుకోవాలండి మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం ఇచ్చిన తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి